హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చాలా ఈజీగాను అండ్ టేస్టీగాను స్నాక్స్గా యూస్ చేసుకునేది గాను బ్రేక్ఫాస్ట్గా కూడా యూస్ చేసుకునేటువంటి పెసరపప్పు ఊతప్పాని చూపిస్తున్నానండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారనమాట. అంతేకాదు ఇది చాలా హెల్దీ. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, ఈ ఎగ్జామ్స్ టైంలో ఒక్కసారి పెసరపప్పు ఊతప్పం అనేది ఎప్పుడులా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్ పెసరపప్పును తీసుకోవాలండి. దీన్ని శుభ్రంగా మంచినీళ్ళతో 1-2 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న పెసరపప్పు మునిగి అంత వరకు నీళ్లు పోసుకొని 1-2 గంటలు నానబెట్టుకోవాలి. మీరు ఎర్లీ మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, రాత్రే నానబెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు. అలా కాకుండా మీకు టైం లేదు ఈ రెసిపీని చేసుకోవాలి అనుకున్నారనుకోండి, పెసరపప్పులోని కొంచెం వేడి నీళ్ళు పోసి 1 గంట నానబెట్టుకోండి, సరిపోతుంది. ఏదైనా కానీ పెసరపప్పు నానితే మాత్రమే బాగుంటుందన్నమాట. ఇలా నానబెట్టిన పెసరపప్పుని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా నానిన తర్వాత దీన్ని శుభ్రంగా ఒకసారి మంచినీళ్ళతో కడుక్కొని దీనిలో ఉన్న వాటర్ అంతా తీసేసి ఈ పెసరపప్పును ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి నుంచి అల్లాన్ని శుభ్రం చేసి తీసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి సగానికి కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు అనేది మీ ఇష్టానికి అనుగుణంగా కారాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు. మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు ఓట్స్ని తీసుకోవచ్చండి. ఓట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్. మనకి ఒత్తిడిని తగ్గించడానికి ఓట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది కదా, అందుకని నేనైతే ఓట్స్ యాడ్ చేస్తున్నాను. ఓట్స్ లేకుండా కూడా ఈ అప్పాన్ని వేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి 1 లేదా 2 టీ స్పూన్ల వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మరీ వాటర్ అనేది ఎక్కువ వేసుకోవద్దు. వాటర్ అనేది ఎక్కువ వేసుకున్నారనుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా పలచగా అయిపోతుంది కదా, కావాలి అంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఎంత ఫైన్ పేస్ట్గా చేయగలరో అంత ఫైన్ పేస్ట్గా చేసుకోండి. నేను అలా ఫైన్ పేస్ట్గా చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ను వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. తర్వాత గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, ఫైన్గా చాప్ చేసినటువంటి క్యాప్సికం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. అంతేకాదు వెజిటేబుల్స్ అన్నవి మీ ఇష్టం అండి, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. లేదనుకుంటే ఎన్నో అయినా వేసుకోవచ్చు, మనం పిండి అనేది నానబెట్టట్లేదు కదా, అందుకని ఇలా బేకింగ్ పౌడర్ వేయటం వల్ల మన ఊతప్పం అనేది చాలా ఫ్లఫీగా వస్తుందన్నమాట, అందుకని బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి అన్నది కొంచెం గట్టిగా ఉందన్నమాట, వాటర్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నాను. తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కూడా తర్వాత కొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆ ఆయిల్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఊతప్పం బ్యాటర్ ఉంది కదా, అది ఒక్కసారి చక్కగా కలుపుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఊతప్పం వేసుకోవాలండి. అంతేకాదండి ఊతప్పం అనేది ఎప్పుడూ కొంచెం మందంగానే ఉంటుంది కదా. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఊతప్పం అనేది కొంచెం మందంగా వేసుకున్నాం కదా, పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోని హై ఫ్లేమ్లోని కుక్ అయిపోవాలని పెట్టుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా ఊతప్పం రాదనమాట. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 1-2 నిమిషాలు అయ్యేసరికి ఊతప్పం అనేది మంచి గోల్డెన్ కలర్లో వస్తుందన్నమాట. ఇలా వేగిన ఊతప్పాన్ని ఫ్లిప్ చేసుకొని దీని చుట్టూరుగా 1/2 టీ స్పూన్ ఆయిల్ను వేసుకొని మూత పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు 1-2 నిమిషాలు వేపుకోవాలండి.
ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, రెండు వైపులా ఎంత మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది కదా. ఇలా వచ్చిందని వెంటనే డిష్ అవుట్ చేసేసుకోవటమేనండి. అంతేకాదు దీనికి ఎటువంటి చట్నీ అయినా పర్వాలేదు. ఆల్రెడీ మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ చట్నీస్ అని ఉన్నాయండి, పైన ఐకార్డ్లో ఇస్తాను. ఒక్కసారి ఎవరైనా చూడని వాళ్ళంటే చెక్అవుట్ చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా డిష్ అవుట్ చేసుకున్న దాన్ని పిల్లలు ఇష్టంగా తినాలి అన్న ఉద్దేశంతో మధ్యలోకి కట్ చేసుకొని వీటికైతే టమాటా కచప్తో సర్వ్ చేస్తున్నానండి. చాలా బాగుంది రెసిపీ అన్నది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదండి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ హెల్తీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.